చానల్ చీరల సారీ సారీ చీరల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెరిన ధన్యవాదాలండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుప్పడాలండి, చీరాల స్పెషల్ కుప్పడాలు. చాలా మంది నేతలు ఇక్కడే నేస్తారనమాట అండి. సో చీరాల ఫేమస్ అయిన సారీస్ అండి. మరి ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్నా కొనకపోయినా పర్వాలేదండి, చీరల మీద ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన చీరాల సారీ సారీ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి. ఫస్ట్ వచ్చేసి 2850లో అనమాట అండి, కాటన్ బేస్ కుప్పడం అనమాట అండి. కుప్పడమే బట్ కాటన్ బేస్ కుప్పడము. సో ఆ కాస్ట్కి రావడం జరుగుతుందండి. సో క్వాలిటీ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి 2850 అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి, ఇలాగ ఫుల్ ప్రింటింగ్ తోటి వస్తుందన్నమాట అండి. పళ్ళు అనేది మనకి ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు అండి. పళ్ళు ఒక్కసారి నేను మీకు చూపిస్తానండి. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు అనేది మనకి ఇలాగా రన్నింగ్ పళ్ళు వచ్చిందనమాట అండి. అంటే బ్లౌజ్ అనేది సారీ అండి, లోపల కుండిపోయింది. పళ్ళు అనేది మనకి ఇలాగా జరీ పళ్ళు వచ్చిందనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ కాంట్రాస్ట్ తోటి చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి. కాస్ట్ వచ్చేసి 2850 అండి. ఒకటి నేను వేసుకొని చూపిస్తానండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. యాక్చువల్గా నేను ఈ శారీ కట్టుకుని వద్దాం అనుకున్నానండి, 5/4లో ఉంది, అది కట్టుకుని వద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. చూసారు కదండి ఓవరాల్ శారీ అంతా కూడా 2850లో అనమాట అండి. బట్ శారీ అయితే చాలా చక్కగా ఉందండి. శారీ అంతా కూడా ఇలా ఫుల్ ప్రింటింగ్ తోటి వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇక్కడ చూసారు కదండి, అంటే స్టార్టింగ్ వచ్చిందనమాట అండి. బ్లౌజ్ అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట అండి. కాస్ట్ వచ్చేసి మనకి 2850 అండి. అంటే ఇందులోనే చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి, అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి. కాస్ట్ కూడా కొంచెం తక్కువ అనమాట అండి, 2850లో ఉంది. ఇవన్నీ కూడా కాటన్ బేస్ కుప్పడాలండి. కాస్ట్ వచ్చేసి 2850 అనమాట అండి. ఇవన్నీ కూడా 2850 అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5400లో చూపిస్తానండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి కాటన్ బేస్ కుప్పడం అండి, ఇది వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టు అనమాట అండి. పట్టు బోర్డర్ అండి, వీవింగ్ పట్టు బోర్డర్ వస్తుందన్నమాట అండి. ఒకటి నేను ఇది కూడా చూపించేస్తానండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 5400 పడుతుందండి. బట్ కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా కూడా ఉంటుందన్నమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి, పళ్ళు అనేది హెవీగా వచ్చి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వీవింగ్ తోటి బోర్డర్ అనేది వచ్చి ఫుల్ ప్రింట్ అనేది రావడం జరుగుతుందండి. వీటి కాస్ట్ వచ్చేసి 5400 అండి. మనకి బోర్డర్ అనేది ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి, లేదు హెవీగా కావాలి అనుకుంటే మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 5400 అండి. చూసారు కదండి, కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. కాస్ట్ వచ్చేసి 5400 అండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 5400 అండి. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కుప్పడాల్లో 6400లో అండి, పట్టు బై పట్టు క్లాత్ వస్తుందండి. క్లాత్ వచ్చేసి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం వస్తుందన్నమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగ పట్టు బై పట్టు వస్తుందన్నమాట అండి. బోర్డర్ వచ్చేసేసి ఇలా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ మీద వస్తుందన్నమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 6400 అనమాట అండి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇందులోనే మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 6400 అండి. ఏదైనా కావాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి.
మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ అన్నమాట అండి. ఆ పట్టు వచ్చింది అన్నమాట అండి. ఇదంతా కూడా మనకి సింపుల్ గా ఏంటంటే దీనికి బోర్డర్కి నేస్తారండి. ఈ సారీ సారీ నేసి రెండు కలుపుతారనమాట అండి. బ్యాక్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే ఇలాగా వీవింగ్ లోనే మనకి కలపడం జరుగుతుంది అనమాట అండి. సో చాలా బాగుంటాయండి. ప్యూర్ పట్టుపై పట్టు వస్తాయన్నమాట అండి. కామన్గా కంచి సారీస్ ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి. ఇవి అనేది చాలా కంఫర్టబుల్గా వాల్యూమ్ అస్సలు క్రియేట్ చేయదండి. కట్టుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుందండి. నేను కూడా ఒక 3 సారీస్ వరకు కట్టుకోవడం జరిగింది. చాలా నీట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట అండి. మనం ఏ సీజన్లో అయినా కూడా వేర్ చేయొచ్చా అన్నట్టు ఉంటాయి అన్నమాట అండి. కుప్పడాలకు వచ్చేసరికి అదే ఏంటి అంటే నేతవి కదండి. సో చక్కగా ఇమిడిపోతాయి అన్నమాట అండి. అంత మనకి ఇరిటేటింగ్గా కూడా ఉండదు అన్నమాట అండి క్లాత్ అనేది. చూస్తారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 6400 అండి. మంచి గోరి స్పాట్ కలర్ అండి. బోర్డర్ కూడా చూస్తారు కదండి ఇలా కంచి బోర్డర్ అన్నమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 6400 అండి. మంచి ఎల్లో కలర్ అండి, పింక్ కలర్ కాంబినేషన్ అండి. మంచి మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ కి మెంతి బోర్డర్ అన్నమాట అండి. మంచి బ్లూ కలర్ అన్నమాట అండి. బ్లూ బ్లూ కలర్ కి బ్రైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అన్నమాట అండి. 2 కూడా బ్లూ షేడ్స్ బట్ చాలా బాగుందండి శారీ అనేది. ఓవరాల్ చెక్స్ వచ్చిందండి, బుటి వచ్చింది. మనకి ఈ బోర్డర్లో ఏదైతే వచ్చిందో ఎలివేటింగ్ పార్ట్లో బోర్డర్లో కూడా కొంచెం డిజైనర్గా ఉంటుంది అనమాట అండి. ఇలాంటివి ఎప్పటికప్పుడు ట్రెండీగానే అనిపిస్తాయి అనమాట అండి. కట్టుకుంటే కామన్గా ఉండకుండా కొంచెం డిజైనర్గా ఉంటుందండి. అంటే చూసారు కదండి ఓవరాల్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. చంద్రకాంత అంటాం కదండి, డార్క్ పింక్ అనమాట అండి. అంటే దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండి. పల్లో ఉండే బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అనమాట అండి. సిమెంట్ కలర్ అనేది మంచి టోన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ సిమెంట్ కలర్ అనేది చక్కగా ఎలివేట్ అవుతూ శారీ అంతా కూడా బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో చెక్స్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 6400 అండి. అండ్ ఫైనల్గా వచ్చేసేసి మంచి రెడ్ కలర్ అనమాట అండి. ఇది కూడా డిజైనర్ బోర్డర్ అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా మంచి రెడ్ కలర్ మీద డిజైనర్ బోర్డర్ వస్తుంది అనమాట అండి. ఓవరాల్గా వీడియో అయితే ఇదండి. ఎలా అనిపించిందండి, నచ్చిందండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉషా వంశీని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.